ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్గా శారీస్ కొన్ని మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే ఆ పిన్నికి హెల్ప్ చేయబోతున్నాను. ఈసారి ఆల్రెడీ ఒక 2 మెంబర్స్ చేశాను, సో పిన్ని థర్డ్ ప్లేస్ అనుకుంటా పిన్నికి మనం హెల్ప్ చేయడంలో. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా మనం ప్రతిసారి మనీ ఇచ్చి హెల్ప్ చేసే కంటే కూడా వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనేది అందరికి తెలిసిందే. కాకపోతే ఆ పిన్నికి కూడా ఏదో ఒక దారి చూపిద్దాం అని చెప్పి తనకు ఎక్కువసేపు నిలుచుకోలేదు కాబట్టి ఇదైతే చేయగలుగుతుంది అని చెప్పి తో శారీస్ చేస్తానని చెప్పారు. సరే నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. ఇంకేదైనా నీకు హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పాను. కొన్ని శారీస్ మనకు పంపింది, వాటిని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అవి మెటీరియల్ ఏంటి, వాటి ప్రైస్ ఎంత నేను చెప్పబోతున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెటీరియల్ ఈ శారీస్ మీరు తీసుకోవచ్చు త్రూ కొరియర్ ద్వారా పిన్ని పంపుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది నేను లాస్ట్ టైం ఇద్దరికి హెల్ప్ చేసినప్పుడు అడిగారంట మిమ్మల్ని నమ్మడం ఎలా అని చెప్పి. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పిన్ని విషయం. సో వీళ్ళ ముగ్గురికి అయితే నేను గ్యారంటీ, వీళ్ళ పేమెంట్స్ కానీ లేదా వీళ్ళ శారీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మన కమెంట్స్లో చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక హెల్పింగ్ వీడియో, ఇంకా పిన్ని కంటే మీకు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా. ఈ శారీకి వచ్చేటప్పటికి మనకు లుక్ వచ్చి బెనారస్ లుక్ వస్తుంది, కానీ బెనారస్ శారీ కాదు, ఇది బోంగా స్పెషల్ అంట. ఇది యాజ్ యూజువల్ మనకు సాఫ్ట్ గా ఉంది, ఆ రిచ్ లుక్ తో కూడా ఉంది, మనకు గ్రాండ్ గా పార్టీస్ కూడా పనికొస్తుంది అనమాట. ఇది ఎక్కువగా నైట్ పార్టీకి చాలా బ్రైట్ గా కూడా ఉంటుంది. తర్వాత దీని పళ్ళుకు వచ్చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ కలర్ పళ్ళు ప్లస్ ఇక్కడ కుచ్చీలు కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ వస్తుంది. కావాలంటే మనం ఇక్కడ ఏదైనా కట్ చేసుకుని కూడా మీరు అక్కడక్కడ డిజైనర్ లాగా కూడా వేసుకోవచ్చు, బోర్డర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ప్లెయిన్ వద్దనుకుంటే. సో ఇదన్నమాట సారీ. ఈ సారీ వచ్చి ప్రైస్ కు చేసేటట్లయితే మనకు 2200 ఈ సారీ ప్రైస్. ఇది బోంగా లెనిన్ మీనా సారీ అంట. ఇది కూడా చూసేదానికి సాఫ్ట్ గా ఉందన్నమాట. ఇది డార్క్ పింక్. ఇది కూడా మెటీరియల్ చాలా బాగుంది చూడండి. ఇకంతా థ్రెడ్ జరీతో థ్రెడ్ లాగా వీవింగ్ ఉందన్నమాట. ఇది కొంచెం పెయింటింగ్ వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం పింక్ ఫ్లవర్స్ అన్ని కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారనమాట. ఇది కాదు, ఇదంతా కూడా పెయింటింగ్ అనమాట మీకు. కానీ చూసేదానికి లుక్ వచ్చి థ్రెడ్ లాగా అనిపిస్తుంది. ఇది పళ్ళు చూసారు కదా, ఇది పళ్ళు. తర్వాత మీకు ఆల్రెడీ కుచ్చీలు కూడా కుట్టి పెట్టినారు. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్. ఇప్పుడు శారీ మనకు ఎక్కువ డిజైన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బ్లౌజ్ వచ్చి మళ్ళీ డిజైన్ వస్తే ఏంటంటే మనకు బాగా కొచ్చిపిచ్చి అయిపోతుంది అనమాట. అందువల్ల శారీ ఎక్కువ మనకు వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది. ఇదైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, చాలా రిచ్ లుక్ గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా పార్టీ వేరే. దీని కాస్ట్ వచ్చేసి ఇది శారీ నెంబర్ 2, దీని కాస్ట్ వచ్చి 2200 అంట. సో మీకు ఆ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ సారీ వచ్చేసరికి ఇది పోరాటస్ సార్ అంట. ఇది కూడా చాలా సాఫ్ట్ గానే ఉంది. ఇక్కడ మీరు బార్డర్ లో చూడొచ్చు థ్రెడ్ వీవింగ్ ఉంది అనమాట. ఇక్కడ ఈ లైన్ బార్డర్, ఇది యాజ్ యూజువల్ జెరీ బార్డర్ నార్మల్. ఇక్కడ కూడా సన్న సన్న ఇది వచ్చింది చూడండి జెరీ. ఇది శారీ త్రోట్ శారీ ఈ విధంగా ఉంది. తర్వాత పైన కూడా ఈ విధంగానే బార్డర్ ఉంది. తర్వాత మనం పళ్ళుకు వచ్చేసినట్లయితే పళ్ళు చూసారు ఈ విధంగా ఉందన్నమాట. బ్లౌజ్ ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ సన్న సన్న పుటాలాగా వచ్చింది. ఇది శారీ త్రూఅవుట్ శారీ ఇది అన్నమాట. ఇది కూడా మనకు పార్టీ వేరే. ఇది కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది, కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇది మన థర్డ్ శారీ. దీని కాస్ట్ వచ్చేసి 2600 అనమాట. ఈ శారీ మనకు చాలా వెయిట్ లెస్ గా కూడా ఉంది. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా చాలా వరకు ఎక్కువ వెయిట్ అయితే లేదు. ఇది కొంచెం, అంటే ఫస్ట్ చూపించిన శారీ అయితే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. మిగతా ఈ రెండు కూడా చాలా వెయిట్ లెస్ గా అనిపిస్తున్నాయి కదా, అదే అనమాట.
ఈ శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. దీనికి మనం కలర్ కాంబినేషన్ చూడండి, కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అనమాట. ఈ కలర్ తర్వాత మధ్యలో సిల్వర్ వచ్చింది, కింద వచ్చి మనకు లైట్ కాఫీ కలర్ లాగా అనిపిస్తుంది, సమ్వాట్ చాక్లెట్ కలర్, చాక్లెట్ కలర్ లాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అనమాట. తర్వాత మనం దీనిలో పళ్ళు పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి ఎంత బాగుందో, రిచ్ లుక్ తో. ఇది వచ్చి సాఫ్ట్ రా సిల్క్ చూసారు కదా. తర్వాత దీనికి మన బ్లౌజ్ ఈవెన్ అన్నిటి కూడా కుర్చీలు ఉన్నాయి. బ్లౌజ్ కుచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. పైన అరటి మోము పచ్చ బ్లౌజ్ ప్లెయిన్. ఇది కూడా మనకు పార్టీ వేర్ బాగా పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చాలా వెయిట్ తక్కువ ఉంది అనమాట, అంటే మనం కట్టుకుంటే బరువు అయితే ఏం లేదు. ఇది కూడా రా సిల్క్ లో చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట, అంటే కొంచెం కాస్ట్లీ రా సిల్క్ అనుకుంటా, అందుకే ఇంత సాఫ్ట్ గా కూడా ఉంది గుచ్చుకోకుండా. అలా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2200, దీని ప్రైస్ 2200. ఫ్రెండ్స్ ఈ శారీకి వచ్చేసేటప్పటికి ఈ శారీ పైన మాత్రం మీకు సన్న బార్డర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా ఉండి ఇక్కడ మాత్రం రౌండ్ రౌండ్ గా ఇక్కడ మనకు జరీతో వీవింగ్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా మీకు వెయిట్ తక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ గా కూడా ఉంది, మనకు కట్టుకున్నప్పుడు అన్ఈజీగా లేకుండా ఉంది. కానీ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది అనమాట. పెద్ద పళ్ళు అయితే పెద్ద గ్రాండ్ గా ఏం లేదు, ఈ విధంగా ఉంది. తర్వాత దీన్ని మనం బ్లౌజ్ కు వచ్చేటప్పటికి ఇది ఇచ్చారనమాట. పళ్ళు బ్లౌజ్ ఒకేలాగా ఉంది చూడండి. ఇది 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 బ్లౌజ్, పళ్ళుకి కూడా ఇదే ఇచ్చి కొంచెం బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 1800 పడుతుంది. మనం ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఆ పిన్ని అన్ని కూడా చూసి సెలెక్ట్ చేసి పంపించినట్టుంది, ఏది కూడా మనకు కంఫర్ట్ లేకుండా ఉండకుండా చాలా కంఫర్ట్ గా ఉండేలాగా. ఇది కూడా అరటి మోము పచ్చే, కానీ ఇక్కడ మాత్రం కొంచెం టెంపుల్ డిజైన్ లేకపోతే మనకు కోటా డిజైన్ అంటాం కదా, ఆ విధంగా వచ్చింది అనమాట. ఇక పళ్ళుకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇది పళ్ళు. ఇక బ్లౌజ్, బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట, ఇలా లైన్స్ లైన్స్ గా వస్తుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ గ్రీన్ ఈ లైన్స్ వచ్చింది అనమాట. ఇది కూడా చూసేదానికి సాఫ్ట్ కాటన్ లాగా అనిపిస్తుంది. ఈ శారీ ప్రైస్ వచ్చి 1800 పడుతుంది అనమాట. నెక్స్ట్ శారీకి వచ్చేటప్పటికి ఈ విధంగా పైనేమో చిన్న బార్డర్ ఇలా టెంపుల్ బార్డర్ లాగా, పైన చిన్న బార్డర్ కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది. శారీ కలర్ ఇలా ఉంది అనమాట. ఇది చాలా మందికి ఈ కలర్ నచ్చకపోవచ్చు, కానీ కట్టుకున్నప్పుడు దీని లుక్ అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఇవన్నీ కూడా రెగ్యులర్ కాంబినేషన్ గా కాకుండా రేర్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది పళ్ళు. తర్వాత బ్లౌజ్ కు వచ్చేటప్పటికైతే చాలా రిచ్ గా ఉంది చూడండి, బ్లౌజ్ కూడా చూసారా. ఈ శారీ ప్రైస్ వచ్చి 2000 రూపీస్ వస్తుంది. ఒకసారి శారీ చూసుకోండి ఎలా ఉందో. ఇది కొంచెం అంటే మరీ సాఫ్ట్ అని చెప్పలేం కానీ కొద్దిగా, అంటే ఇది మనం కొంచెం ఫీల్ అవ్వచ్చు, కానీ అయినా కూడా మనకు లుక్ అనేది బాగుంది, ప్లస్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. అంటే మరీ ఇటంతా స్మూత్ లేదు కానీ కింద ఫస్ట్ చూపించినంత మరీ స్మూత్ లేదు కానీ కొంచెం రఫ్ గా అనిపిస్తుంది, కానీ లుక్ అయితే చాలా అదిరిపోయింది అనమాట. శారీకి వచ్చేటప్పుడు ఇది కూడా టస్సర్ లేనిన్. ఇక్కడ ఏంటంటే దీనిలో ఇక్కడ వచ్చి థ్రెడ్ వర్క్ చేస్తున్నారనమాట, చూసారా. ఈ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంది. ఇక్కడ వచ్చి రా సిల్క్ బార్డర్ లాగా రెండు కలర్స్, తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్ మనకు జరీ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కు వచ్చేటప్పటికి మనకు 2000 రూపీస్ పడుతుంది. ఇది అనమాట పళ్ళు. ఈ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చి చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ కు వచ్చేసినట్లయితే ఇది ఇస్తున్నారనమాట, ఇట్లా లైన్ సారీ ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చి ఇది ఇలా ప్లెయిన్ కలరు, కింద మనకు హ్యాండ్స్ కు మాత్రం ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ కి. ఇది పళ్ళు, ఇది పళ్ళు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుంది.
ఈ సారీకి వచ్చేసేటప్పటికి ఇది మేనక పచ్చ సారీ. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కలర్ వచ్చి రేర్ గా దొరుకుతుంది అనమాట మనకి. ఈ గ్రీన్ అనేది చాలా గ్రీన్స్, నార్మల్ గ్రీన్స్ అన్ని దొరుకుతాయి కానీ ఈ గ్రీన్ అనేది మనకు రేర్ గా దొరుకుతుంది. దీనికి వచ్చి జుంకా డిజైన్స్ వచ్చి నేవీ బ్లూ బార్డర్ అనమాట. తర్వాత మనకు ఆల్ ఓవర్ ఇక్కడ ఏంటంటే సిల్వర్ చెక్స్ వచ్చాయి కాబట్టి ఇది చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది. ఇది కూడా యాజ్ యూజువల్ సాఫ్ట్ గానే ఉంది. సో అన్ని కూడా పిన్ని కంఫర్ట్ గా ఉండేలాగా తీసుకుందనమాట నేవీ బ్లూ పళ్ళు. ఇక్కడ కూడా ఫుల్ జుంకాస్ వచ్చాయన్నమాట, చూసారా చాలా గ్రాండ్ గా కూడా అనిపిస్తుంది ఈ సారీ. ఇది మనకు 2000 రూపీస్ పడుతుంది అనమాట ఈ సారీ. ఇది నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్, మనం కావాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కట్ చేసి కూడా మనం హ్యాండ్స్ కానీ నెక్ గానీ వేపించుకోవచ్చు ఇది, లేదంటే ప్లెయిన్ గా కూడా కుట్టించుకోవచ్చు. మోస్ట్లీ ఇది త్రూ అవుట్ ఇచ్చున్నారనమాట, ఇక్కడ ఫుల్ గా ఇచ్చున్నారు కాబట్టి దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వేసుకోవచ్చు. పెద్ద బార్డర్ గా కాకుండా సన్న బార్డర్ గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చిన్న బార్డర్ గా కూడా మీరు వేసుకోవచ్చు, లేదా పైపింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ వచ్చి 2000 రూపీస్. దీనిలో వచ్చి చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే 2 కలర్స్ మాత్రం పంపింది పిన్ని. ఇది ఒక కలరు, తర్వాత రెడ్. ఈ రెడ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్ రెడ్ అనమాట. ఇది కూడా చాలా రేర్ గా దొరుకుతుంది ఇలాంటి రెడ్ మనకు. దీనికి వచ్చి మనకు కాఫీ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి వచ్చి కింద పళ్ళులో ఏం కలర్ అయితే ఉందో అది ఉంది. ఇది ఇందాక నేను కాఫీ కలర్ అని చెప్పాను కదా, ఇది సారీ కాఫీ కలర్ కాదు, మనకు స్నఫ్ కలర్ అంటాం కదా, బొట్టు కలర్ అంటాం కదా, అది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా బొట్టు కలర్ అయి వచ్చింది అనమాట ఇది. సో యాజ్ యూజువల్ ఇందాక మనకు సారీ లాగే ఇది. ఇవి 2 కలర్స్. వీటిలో కొంచెం కలర్స్ కూడా ఉన్నాయి, అంటే స్కై బ్లూ, తర్వాత మామూలు గ్రీన్ అవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మనకు సాఫ్ట్ రా సిల్కే, దీనిలో ఒక వెరైటీ. ఇది ఈ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది అనమాట చూడండి. తర్వాత మనకి ఇది పళ్ళు వస్తుంది. ఈ పళ్ళు జస్ట్ జరీ పళ్ళు లాగా ఇచ్చున్నారు. తర్వాత మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ మనకు గ్రీన్ కలర్ వస్తుంది అనమాట, ఇలా ప్లెయిన్ గ్రీనే వస్తుంది బ్లౌజ్ కూడా. ఇది వచ్చి మనకు 1000 రూపీస్ పడింది. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. దీనిలో వచ్చి 2 కలర్స్ ఉన్నాయన్నమాట, ఈ స్కై బ్లూ ఒకటిను మీ మేనక పచ్చ ఒకటి. తర్వాత ఇక్కడ వైలెట్ కలర్ కూడా మిక్సింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టు సాఫ్ట్ గానే ఉందన్నమాట. ఇది కూడా టస్సర్ లో లినిన్, సాఫ్ట్ లినిన్ మాది ఉందన్నమాట. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి వచ్చేటప్పటికి ఇది కూడా టస్సర్ లినినే. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో బోట్ లాగా ఒక పైపింగ్ లాగా పింక్ ఇచ్చారు. అదే విధంగా మనకు ఇక్కడ అన్ని కూడా థ్రెడ్ వర్క్ తో మొత్తం శారీ ఫుల్ గా కూడా ఇలా వచ్చింది అనమాట త్రూ అవుట్ శారీ. తర్వాత దీనికి కుచ్చీలు ఇచ్చేసి పళ్ళు దగ్గర మనకు చూసారా, ఇది పళ్ళు దగ్గర ఇంకొంచెం దగ్గరగా వేసారనమాట శారీలో. అయితే బ్లౌజ్ కి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చి వేరే ఇచ్చున్నారనమాట. దీనిలో కూడా బ్లౌజ్ ఉంది. దీనిలో మీకు కావాలంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఇక్కడ మనకు నీ లెంత్ కి కంటే కొంచెం తక్కువ అనమాట, అంటే ఇది ఇక్కడ దాకా వచ్చింది ఒక 3 ఫ్లవర్ అంటే ఒక 2 జానలు మాత్రం బార్డర్ వచ్చింది. మిగతా అంతా కూడా శారీ ప్లెయిన్ లాగా ఉంది. తర్వాత మనకు బయటకు పళ్ళుకి వచ్చేటప్పటికి నిండా ఉన్నాయన్నమాట, ఈ పుట అనేది నిండా, ఈ వర్క్ అనేది నిండా ఉంది. సో దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఎక్స్ట్రా ఈ దీనికి మ్యాచింగ్ గా మొత్తం కూడా మిర్రర్స్ కుట్టి ఒక బ్లౌజ్ ఇచ్చున్నారు, చూసారా ఇలా బ్లౌజ్ ఇచ్చున్నారు. ఇది కావాలంటే కూడా మనం గ్రీన్ కావాలంటే గ్రీన్, లేదంటే ఇది కూడా కుట్టించుకోవచ్చు. అసలు నాకు తెలిసి మీరు ఆ శారీలో చింపొద్దండి బ్లౌజ్, ఎందుకంటే ఫ్రిల్స్ కూడా మనకు ఫ్రీగా వస్తే బాగుంటుంది. ఇది ఇట్లా 3 కలర్స్ ఉన్నాయి చూడండి. తర్వాత మనం ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది కూడా టస్సరే, కాకపోతే ఇది చాలా లైట్ వెయిట్, చూసారా. ఇది ఎత్తినప్పుడు మనకు ఒక న్యూస్ పేపర్ ఎత్తిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు అనమాట. దీనిలో జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ బార్డర్ అంతేను. మనకు పైన ఒక బార్డరు, కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ మాత్రం ఇచ్చినారు. దీనికి రన్నింగ్ బ్లౌజే వస్తుంది.
దీనిలో ఆల్రెడీ బ్లౌజ్ కూడా ఉంది. కాకపోతే పిన్ని ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ దీనికి, ఆ బ్లౌజ్ అంత లుక్ ఉండదని చెప్పి మనకు ఇక్కడ బ్లౌజ్ లాంటిది ఒకటి కూడా తీసి పంపించింది అనమాట. ఈ బ్లౌజ్ దీనికి చాలా బాగుంటుందంట. అందువల్ల ఈ బ్లౌజ్ ఆ శారీ అసలు చింపన అవసరం లేదు, అలాగే కూడా మీకు ఫ్రిల్స్ తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కి. ఈ శారీకి వచ్చి ఈ బ్లౌజ్ అనమాట, చూసారు కదా, టూ కలర్స్ అనమాట. ఈ కలరు, ఇది కూడా ఇందాక యాజ్ యూజువల్ మీకు మీరు ఇందాక చూసుకున్నట్టే. సో పళ్ళు కూడా ఏం లేదు దీనికి, ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ శారీ వచ్చింది. పళ్ళు కూడా ఏం లేదు, ఒక పెద్ద బార్డర్ ఒక చిన్న బార్డర్ మాత్రమే ఉందన్నమాట. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అంట. రన్నింగ్ బ్లౌజ్ అయితే మీరు కావాలంటే ఆ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదో ఈ పిన్ని పంపించిన కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది నాకు తెలిసి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఇది వచ్చి మీకు 800 రూపీస్ పడుతుంది. ఇదైతే మనం అస్సలు కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండనే ఉండదు. ఇది చాలా వెయిట్లెస్ గా ఉంది. ఫ్రెండ్స్ ఇవి చూసేటప్పటికి ఇవి కొంచెం అంటే ఇందాక చెప్పినట్టు అంత సాఫ్ట్ గా అయితే లేవు, కానీ కొంచెం రఫ్ గా అనిపిస్తున్నాయి. ఇవెందుకో ఇవి నాకు కొంచెం అంటే అంత ఇందాక చెప్పినట్టు అంత సాఫ్ట్ అయితే కాదు. కాకపోతే ఇది తక్కువ రేట్ శారీస్ అనమాట. అంటే అందరూ అనుకుంటారు కదా, ఏంటక్క అన్ని అంత కాస్ట్లీ ఉన్నాయి మాకు అంత రేట్లో వద్దు అంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇవి వచ్చి 500 రూపీస్ పడుతుంది మీకు ఈచి. ఇది కూడా రన్నింగ్ బ్లౌజే, మీరు కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. వీటికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉందనమాట, వీటిలో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు నిలువుగా గానీ అడ్డంగా గానీ కుట్టించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ శారీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పైన పైపింగ్ ఉంది చూసారా, అక్కడేమో ఇక్కడేమో గ్రీన్ ఇచ్చారు, ఇక్కడేమో వైలెట్ ఇచ్చారు అనమాట. లేదంటే మీరు వీటికి కావాల్సిన ప్లెయిన్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎందుకు నాకు దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టన అవసరం లేదని చెప్పాను పిన్నికి, ఎందుకంటే దీనికి ఏదో ఒక గ్రాండ్ బ్లౌజ్ తీస్తానని చెప్పింది. వద్దు పిన్ని, వీటికి ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లేదని చెప్పాను నేను. అందువల్ల ఇలానే 500 రూపీస్ కి ఇచ్చేస్తుంది. దీనిలో 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. ఇది దీనికి మీరు కావాలంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కావాలంటే కాస్ట్లీగా రిచ్ లుక్ ఉండాలంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా తీసుకుని మీరు వేసుకోవచ్చు. కానీ మేము ఇలాంటి బ్లౌజ్ ఇచ్చాం చూసారా, ఇలా బ్లౌజ్ అనమాట. ఇది కూడా సాఫ్ట్ కాటన్ అనమాట. ఇది మీకు ఈచ్ 1000 రూపీస్ పడుతుంది. ఇట్లో కలర్స్ నేను చూపిస్తాను ఏమేం కలర్స్ ఉన్నాయనేది. ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్. ఇది కూడా చాలా వెయిట్లెస్ గా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి ఎంత వెయిట్లెస్ గా అనిపిస్తుందో, బొరువే లేదనమాట, అంత వెయిట్లెస్ గా అనిపిస్తుంది. ఇది సాఫ్ట్ సిల్క్. సో దీనికి అన్ని కూడా నేను బ్లౌజ్ ఇలా పెడతాను, మీరు ఉన్న కలర్స్ అని నేను చూపిస్తాను. చూడండి ఈ 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ఈచ్ వచ్చి మీకు 1000 రూపీస్ పడుతుంది అనమాట. ఇది మీకు ఇంకొకటి ఏంటంటే ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉంది. ఈ శారీలో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది, అన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంది. కావాలంటే మీరు మిక్స్ చేసి మ్యాచ్ చేసి కూడా మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఒక డిజైనర్ పీస్ లాగా దీనికి ఈ మెటీరియల్ కట్ చేసుకుని ఎక్కడైనా మీకు పైపింగ్ కానీ అలాంటిదన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే మీరు దీనిలో కొద్దిగా లైట్ గా కట్ చేసి ఆ బోర్డర్ ని దీనికి చిన్న పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ శారీకి. అది కూడా మీకు గ్రాండ్ లుక్ వస్తుంది. సేమ్ కట్ చేసుకుని ఆల్ ఓవర్ గా సన్న జస్ట్ పైపింగ్ వేసేసుకోండి, అది కూడా బాగుంటుంది. తర్వాత ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది కలంకారీ శారీ. ఇది యాక్చువల్ గా ఏదో బార్డర్ కోసం తీసుకున్నానని చెప్పింది, అయినా మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే తీసుకుంటారనేసి. ఇది మీకు కలంకారీ మెటీరియల్ గురించి తెలిసిందే కదా, మళ్ళీ దానిలో కూడా మనకు కొంచెం వేరే ఇక్కడ కాటన్ కౌంట్ ఉంటుందంట, 3 కౌంట్ 4 కౌంట్ అదేదో నాకు సరిగా తెలియదు. కానీ ఆ కౌంట్ లో డిఫరెన్స్ వచ్చేటప్పుడు రేట్ కూడా డిఫరెన్స్ వస్తుందంట మనకు. కానీ దీనిలో 100% ప్యూర్ గా ఉందన్నమాట. ఇది వచ్చి మీకు 900 రూపీస్ పడుతుంది. నార్మల్ గా ఇదైతే మీకు 600 కూడా దొరుకుతుందంట ఇదే శారీ. కాకపోతే ఈ థ్రెడ్ కౌంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది, 100% కాటన్ అనమాట. ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఉంది. తర్వాత బ్లౌజ్ కు వచ్చే పళ్ళు ఈ విధంగా ఉందన్నమాట. పళ్ళు చూసారా ఈ విధంగా ఉంది. ఇక బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. బ్లౌజ్ వచ్చి చూసారా ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారనమాట.
నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా ఫుల్ గా మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు బార్డర్ కు వచ్చేటప్పటికి ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది కూడా ఇందాక చెప్పినట్టే చాలా సాఫ్ట్ అనమాట, కౌంట్ ఎక్కువ ఉంది దీనికి, అందువల్ల ఇది కూడా 900 రూపీస్. ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది, ఈ ఫ్లవర్స్ అనేది పళ్ళుకి వచ్చేస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ కి వెళ్లేటప్పటికి ఇది అనమాట బ్లౌజ్. బ్లౌజ్ లో వచ్చి లైట్ ప్రింట్ ఇచ్చారు, శారీకి అయితే డార్క్ ప్రింట్ ఇచ్చారనమాట. మీరు కావాలంటే ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదంటే ఇట్లా ఏ ప్లెయిన్ కలర్స్ అయినా కూడా మీకు మ్యాచ్ అయిపోతాయి. ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట, ప్యూర్ కాటన్ కాబట్టి కంఫర్ట్ గా కూడా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే కొన్ని ఏదైనా ఒక పోగు వేరే ఏదైనా మిక్స్ చేసినప్పుడు మనకు ప్రైస్ అనేది తగ్గుతుంది కలంకారీ వాటిలో. ఫస్ట్ 1200-1300 కూడా ఉండేటివి ఈ కలంకారీవి. రాను ఏంటంటే క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రైస్ కూడా తగ్గిపోతుంది అనమాట. కానీ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇది వచ్చి మీకు ఇందాక యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు 900 రూపీస్. సో పిక్ కూడా పెట్టమంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఆ శారీ చూపించేటప్పుడే ప్రైస్ చెప్పాను. కొన్ని పిన్ని అక్కడ షూట్ చేసింది, అది కూడా పిన్ని బ్యాడ్ ఫోటోగ్రాఫర్ మీకు తెలుసు కదా, కాకపోతే కలర్స్ అన్ని కూడా బాగానే వచ్చాయి. కొంచెం ప్రజెంటేషన్ కొంచెం అంత క్లియర్ గా అనిపించలేదు. కాకపోతే మీరు వాటి పిన్ని వాటి మెటీరియల్ ఏంటి, అవి ఏం బోర్డర్ వేసింది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, అవి కూడా యాడ్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం పిన్ని స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం, ఫర్దర్ గా ఇది తను చేయగలుగుతుందా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. మీకు నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. యాజ్ యూజువల్ మీకు ఎలా అనిపించింది, ఈ శారీస్ అన్ని కూడా బాగున్నాయా లేదా ఇంత కాస్ట్లీ మాకు వద్దు, రీజనబుల్ గా కావాలి అని ఏమైనా అంటారా అని కూడా కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే చాలా మంది అక్క మేము తక్కువగా శారీస్ కట్టుకుంటాం, కాకపోతే అన్ని కూడా తక్కువ రేట్లు అయితే మాకు వేస్ట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది పిన్ని కొంతమందితో మాట్లాడేటప్పుడు. అందువల్ల సో మనం మాక్సిమం 1500 అబౌవ్ కొన్ని తీయడం జరిగింది. సో కొంతమంది కోసం కూడా మనం 500 ఆ రేంజ్ లో కూడా పెట్టాము. కాకపోతే ఇంకా ఫర్దర్ గా ఏంటంటే మినిమం 1500 అబౌనే నేను రెడీ చేయమని చెప్పాను పిన్నికి, అవైతే కొంచెం బాగుంటాయని చెప్పి. సో ఇప్పుడు ఇందాక మనం 500 శారీ చెప్పినట్టు కొంచెం అంటే మనం డబ్బులు పెట్టే కొద్ది మెటీరియల్ కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఆ విధంగా చూడండి. ఇది పోటా కాటన్, ఇది పళ్ళు, ఇది మొత్తం శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ ఇలాగా ప్లెయిన్ ఓన్లీ ఆరెంజ్ ఉంటుంది. ఇది బ్లౌజ్, కోటా కాటన్, సమ్మర్ లో కూడా బాగా కట్టుకోవచ్చు అన్నమాట. ఇది 1100, ఈ శారీ 1100. కానీ ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కటి మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇది బెంగాలీ కాటన్ శారీ చీర. ఇది పళ్ళు, కింద పళ్ళు ఇలా ఉంది, ఇది శారీ ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది 1400. ఇది గ్రీన్ కలరు, గ్రీన్ కలర్కి కింద ఇలాగా బార్డర్ వస్తుంది అన్నమాట. బార్డర్ వచ్చిన తర్వాత మధ్యలో ఇలా ప్యాచ్ వర్క్ ఉంటుంది, పైన కూడా ఇలాగ ఉంటుంది బార్డర్ అంతా. ఇది పళ్ళుకేమో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది గ్రీన్ కలర్కి కింద బార్డర్ వచ్చింది, బార్డర్ శాటిన్ బార్డరు. శారీ రేటు 2100. ఇది లెనిన్ కాటన్, ప్యూర్ లెనిన్ కాటన్, ఇలాగ డబల్ షేడెడ్ ఉంటుంది. ఇది పైన ఏమో అలా రెడ్ బార్డర్ ఉంటుంది, కింద ఇలా రెడ్ కలర్ ఉంటుంది, పైన ఇలాగా వైట్ మీద రెడ్ లైన్స్ లాగా ఉంటుంది, కింద ఏమో ఇలాగ వైట్ బార్డర్ ఉంటుంది. ఇది దీనికి ఎక్స్ట్రా బార్డర్ అన్నమాట, ఈ బార్డర్ ఎక్స్ట్రా బార్డర్ ఉంటుంది. అది క్లౌజ్ పళ్ళు ఇలా డార్క్ కలర్ ఉంటుంది అన్నమాట. చూడండి పళ్ళు ఇలా ఉంటుంది.
బార్డర్స్ ఉన్నవన్నీ 1050 రూపీస్ ఉంటాయి. ఈ శారీ ప్యూర్ కాటన్ శారీ, మసాలా ప్రింట్ వస్తుంది అంతా. మధ్యలో ఏమో గ్రీన్ ఉంటుంది, పళ్ళుకి కొంగులో ఏమో ఈ మస్టర్డ్ కలర్ ఉంటుంది. టూ సైడ్స్ ఇలాగా బార్డర్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఈ ప్రింట్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఇది రెడ్ కలర్ బ్లౌజ్. ఇది ఒక్కటే చీర, కలర్స్ ఉండవు దీంట్లో, ఒకే కలరు. ఇది వచ్చి 2100 రూపీస్ అన్నమాట. ఇది బ్లౌజ్ ఒకే కలర్ ఉంటుంది, ఒక్కటే చీర. ఇది చందేరి కాటన్ హాఫ్ అండ్ పాఫ్, ఇది కింద గ్రీన్ కలర్ ఇస్తుంది. ఇలా బార్డర్ ఉంటుంది గ్రీన్కి, మధ్యలో ఇలా ఉంటుంది, పైన ఇలా ఉంటుంది. ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది 2010 రూపీస్. ఇవి ఆర్గండీ శారీస్. ఇలా కింద కొంచెం జరీ బార్డర్ లాగా వస్తుంది, తర్వాత మధ్యలో అంతా ఇలా పిట్టలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న బర్డ్స్. చీర అంతా ఇలా బర్డ్స్ ఉంటుంది. ఇది పళ్ళు. ఆర్గంజా శారీ ఇది, కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. షేడ్స్ కూడా డబుల్ షేడెడ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. చాలా కంఫర్ట్ శారీ ఇది, నల్లగది ఎక్కువగా. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా బరాత్ శారీ, కలర్ డిఫరెంట్. కింద ఒక గ్రీన్, పైన లైట్ గ్రీన్. ఇవి ఇలాగా బొమ్మలు ఉన్నాయి మధ్యలో. ఇది ఇలా బార్డర్ ఉంటుంది. చీర ఇలా ఉంటుంది అన్నమాట షేడెడ్ తోటి, ఇలాగా. అలాగే భరత్ బార్డరే ఉంటుంది. పళ్ళు కూడా భరత్ పళ్ళే ఉంటుంది దీనికి, ఇలా. మంచి కంఫర్ట్గా ఉంటాయి శారీస్ అయితే. ఇవి ఆర్గండీ శారీస్ కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకునేదానికి మనకు వీలుగా ఉంటుంది. కట్టుకున్నా కానీ కట్టుకునేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. ఇది ప్యూర్ లెనిన్ కాటన్, కొంచెం నెట్ టైప్లో ఉంటుంది. శారీకి బార్డర్ ఇది, ఇది బార్డరు. మధ్యలో హాఫ్ శారీ ఇలాగ బర్డ్స్ ఇలా ఉంటాయి. ఆ పైన అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇది పళ్ళు, ఇలాగ కొంచెం వైట్ లైన్స్ వచ్చేసి ఇలాగ పళ్ళు వస్తుంది అన్నమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఇది ఇది బ్లౌజ్. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం స్టార్చ్ పెట్టుకుంటే దానికి కాలంటే మనం స్టార్చ్ పెట్టుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, లేదా ఇలాగ కట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇది ఇవి లెనిన్ శారీస్ కలెక్షన్ అన్నమాట, కాటన్ శారీస్. లెనిన్ 5 కలర్స్ చెప్పాను కదా, ఇవి ఒకటి ఈ కలరు, ఇంకొకటి గ్రీను, చూడండి అది, ఇంకొక కలరు బ్రౌను, ఈ
వీటన్నిటికి కూడా బ్లౌజెస్ ఆ బార్డర్ ఉన్న కలర్ వస్తుంది, పళ్ళు మాత్రం లైన్స్ వస్తుంది. ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగున్నది. ఇది పర్పుల్ షేడ్, ఇది యాష్ కలర్. టిష్యూ కోటాకి సాటిన్ బార్డర్, ఇలాగ మొత్తం పళ్ళు ఈ కలరు, ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది. మధ్యలో అంతా సిల్వర్ టిష్యూ, కాటన్ కాటన్ శారీ సిల్వర్. ఇది బ్లౌజ్ కాటన్, కానీ దీనిలో ట్వింటెడ్ మాత్రం సిల్వర్ ట్వింటెడ్ ఇచ్చారు మధ్యలో. ఇది బార్డర్. Thank you.